మనం ఎక్కడున్నామో ఈ విగ్రహం చూసేసరికి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మనం ఈరోజు దాసర్ నారాయణరావు గారు హోమ్ టూర్ చేయబోతున్నాం. దానికంటే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను అయితే లైక్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాం. దాసరి నారాయణరావు గారు 1947 మే 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జన్మించారు. దాసరి నారాయణరావు గారిది ఒక సాధారణమైన కుటుంబం. ఆయనకి ఆస్తిపాస్తులు కూడా ఉండేయంట అప్పట్లో. అయితే దాసరి నారాయణరావు గారు వాళ్ళ నాన్న పెదనాన్నగారు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒక రోజు దీపావళి రోజున వీళ్ళు పొగాకు వేసే గోడౌన్ మొత్తం తగలబడిపోయిందంట. ఇప్పటిలాగా అప్పట్లో ఇన్సూరెన్స్లు అవి ఉండేవి కాదు కదా, దాంతో వాళ్ళు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారంట వీళ్ళ ఫ్యామిలీ. ఆ కష్టకాలంలోనే వీళ్ళకున్న పొలాలన్నీ కూడా అమ్మేయాల్సి వచ్చిందంట. అప్పటి నుండి ఆర్థికంగా పాపం చాలా ఇబ్బంది పడ్డారంట దాసరి గారు వాళ్ళ ఫ్యామిలీ. అయితే దాసరి గారు వాళ్ళు మొత్తం 6 సంతానం అంట. వారిలో 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు అంట. వీళ్ళలో దాసరి గారి నెంబర్ 3 అనమాట. దాసరి గారు నాన్నగారి తరం వరకు కూడా వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదంట. కానీ దాసరి గారు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా చదివించారంట. దాసరి గారు 6వ తరగతికి వచ్చేసరికి పాపం వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతిని పాపం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అంట. ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే దాసరి గారు స్కూల్ ఫీజు అప్పట్లో 3 పావలా అంట. ఆ 3 పావలా కట్టడానికి కూడా డబ్బులు లేక దాసరి గారిని బడి మానిపించేసి ఒక వడ్రింగ్ దుకాణంలో పెట్టారంట వాళ్ళ నాన్నగారు. అక్కడ దాసరి గారికి నెలకి 1 రూపాయి జీతం ఇచ్చేవారు. దాసరి గారేమో చదువులో బాగా రాణించేవాళ్ళు అంట. అప్పుడు ఆయన 6వ తరగతిలో స్కూల్ మానిపించి ఇక్కడ జాయిన్ చేశారు కదా, కానీ అదే 6వ తరగతిలో దాసరి గారు ఉత్తమ విద్యార్థిగా మంచి బహుమతిని కూడా తీసుకున్నారంట. అలా చదివే దాసరి గారికి చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అనమాట. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా. కానీ దాసరి గారికి ఒక మాస్టర్ సాయం చేసి దాసరి గారు చదువు కంటిన్యూ అయ్యేలాగా చేశారనమాట. అలాగా దాసరి గారు చదువుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. కట్ చేస్తే దాసరి గారు కాలేజీ నుండి బిఏ డిగ్రీతో బయటకు రావడంతో పాటు ఈయన కాలేజీలో ఉండగానే చాలా నాటకాలు రచించేవారు, డైరెక్షన్ చేసేవారు, ఆయన నటించేవారు కూడా అంట. అయితే ఈయన రంగస్థల నటుడిగా రచయితగా కూడా ఆ కాలేజీలో ఉండగానే మంచి గుర్తింపు అయితే పొందారంట. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నాటకాల ప్రభావంతో మొత్తానికి ఎలా అయితే సినీ ఇండస్ట్రీకి చేరారనమాట. మాట్లాడుకుంటూ దాసరి గారు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. అయితే దాసరి గారి ఇంట్లో వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ మాతల గారు ఉన్నారు, కానీ వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి అయితే ఇష్టపడలేదన్నమాట. ఆ లోపల ఫొటోస్ అయితే ఉన్నాయి, దాసరి గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారిది, అలాగే దాసరి గారి ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి అయితే కవర్ చేసుకోండి కానీ మమ్మల్ని చూపించొద్దు అన్నారు వాళ్ళు. వాళ్ళు ఇష్టపడలేదు ఆ ఇల్లు కవర్ చేయడానికి కూడా, ఆ ఇల్లు షూట్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు అనమాట. అందువల్ల ఆ ఫోటోల వరకు తీశాను, మీరు చూడొచ్చు. దాసరి గారు చాలా మంది కొత్త కళాకారుల్ని సినీ రంగానికి పరిచయం చేశారంట. పరిచయం చేయడమే కాకుండా వాళ్ళు మంచి స్టార్లుగా అయ్యేందుకు కూడా చాలా దోహదపడ్డారు దాసరి గారు. ఎంతగా అంటే దాసరి గారి పేరు మీద 18,000 అభిమాన సంఘాలు ఉండేవంట. అంత అభిమానం ఉండేదన్నమాట ప్రజలకి దాసరి గారు. ఇక దాసరి గారి సినిమాల విషయాలకు వస్తే తాత మనవుడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు అనే చిత్రాలు ఈయనకు అనేక అవార్డులను తెచ్చిపెట్టినాయి. ఈయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానంగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా ఉండేవి. దాసరి గారు తీసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రవేశం చేయడానికి ప్రధాన పాత్ర వహించారన్నమాట. ఇంకా కొన్ని చిత్రాలు తీసుకుంటే మామగారు, సూరిగాడు, వసేరాములమ్మ చిత్రాలు దాసరి గారి నటన కౌశల్యానికి కొన్ని మచ్చు తునకల్లా చెప్పుకోవచ్చు మనం. ఈ సినిమాల్లో దాసరి గారి నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చినాయి, అలాగే బహుమతులు కూడా అందుకున్నారు. ఇదిగోండి, ఇది అల్లు రామలింగయ్య గారి విగ్రహం అనమాట. ఎందుకంటే ఆయన జన్మించింది కూడా ఇక్కడే. ఆయన హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు కరెక్ట్ గా రాలేదన్నమాట. దానివల్ల ఆయన హోమ్ టూర్ అయితే ఇంకా చేయలేదు. కనుక్కుని మాక్సిమం ఆయన హోమ్ టూర్ కూడా చేస్తాం. కానీ పాలకొల్లు పట్టణం అనేది చాలా బాగుంటుంది. అలాగే దాసరి గారు నిర్మించిన ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా ఒకసారి వెళ్ళొచ్చేద్దాం పదండి. ఇదేనన్నమాట అండి దాసరి గారు నిర్మించిన బ్రిడ్జ్. అప్పట్లో ఆయన రాజకీయంలో ఉండగా ఆయన ఎంపీ నిధులతో ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. ఈ బ్రిడ్జ్ లేనప్పుడు వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. కాలువ దాటడానికి చిన్న వంతెనలా ఉండేది. ఈ వంతెన పక్కన ఉంది చిన్న వంతెన, ఆ వంతెన పైన ఉండి తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత వీళ్ళకి వెళ్ళడానికి అటు ఇటు తిరగడానికి చాలా బాగా ఉపకరించిందనమాట ఈ బ్రిడ్జ్ అయితే. మన రవిరాజ పినిశెట్టి గారు ఉన్నారు కదా, ఆది పినిశెట్టి గారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ నుండే వచ్చింది. అలాగే దాసరి గారు, కోడి రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ నుండే అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, సింగర్ గీతా మాధురి గారు. ఇక దాసరి గారి రాజకీయ ప్రస్థానం గురించి వస్తే దాసరి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేసేవారు అనమాట. రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఈయన కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 చివరిలో ఆయన తెలుగు తల్లి అనే ఒక రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు.
వాళ్ళ దాసనారాయణ ఇచ్చి ఉంది కదనే ఆయన కట్టి ఇచ్చింది దాసనారాయణ విగ్రహాలు వెనుకున్నది ఆ పిక్చర్ దాసనారాయణ ఇచ్చి అంటారు లేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు మన సైడు వాళ్ళ జబర్స్ వాళ్ళ తమ్ముళ్ళు అందరికీ अच्छे विग्रह एर्पट्टी आज चल तरह विग्रह पेटी दिन बच्चे ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.